ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మానవ హక్కులు ఉల్లంఘిస్తోందని ఐక్యరాజ్య సమితి చీఫ్ వెల్లడించారు. కాగా రష్యా దళాలు ఉక్రెయిన్కు తూర్పున బాక్ముత్ అనే చిన్న పట్టణంపై క్షిపణుల దాడి వేగవంతం చేస్తుంది. ఒకవైపు వర్షంతో మొత్తం ఈ చిన్న మైనింగ్ నగరం చిత్తడిచిత్తడైపోయింది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. యుద్ధానికి కనుచూపు మేరలో ముగింపు కనిపించడం లేదు. కాగా ఈ యుద్ధంలో వేలాదిగా మృతి చెందారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్కు బయట నుంచి వచ్చే సరఫరాల లైన్లను రష్యా నిలిపేస్తోంది. ముఖ్యంగా బాక్ముత్కు వచ్చే సరఫరా లైన్లు ఆపేస్తోంది. దీంతో ఉక్రెయిన్ దళాలు లొంగిపోలని రష్యా పన్నాగంగా కనిపిస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే రష్యాకు అతిపెద్ద విజయంగా భావిస్తోంది. కాగా ఉక్రెయిన్ దళాలు బాక్ముత్ను వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ప్రాణాలైనా పణంగా పెట్టైనా రష్యా దళాలు నిలువరించాలనేది ఉక్రెయిన్ ప్రధాన ఉద్దేశ్యం. కాగా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎలెన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోమవారం కీవ్కు పర్యటనకు వచ్చారు. ఉక్రెయిన్కు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు అండగా ఉంటుందన్నారు. యుద్ధం కొనసాగినంతకాలం ఉక్రెయిన్కు అమెరికా సాయం ఉంటుందని, కీవ్కు సంఘీభావం తెలిపేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఇదిలా ఉండగా రష్యా దళాలు ఇరాన్ డ్రోన్ల ద్వారా దాడులు వేగవంతం చేస్తాయి. సోమవారం డ్రోన్ల దాడితో ఉక్రెయిన్లో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్కు చెందిన కెమ్లెన్ టిస్కీ నగర్ మేయర్ తెలిపారు.